మహాక్రమో మహాకర్మ మహాతేజమహోరగ మహాక్రతో మహాయుజ్వ మహాయజ్ఞో మహావి సవ్యస్తవ ప్రియస్తోత్రం సూక్తోదర. నీ వల్ల కాదు గాని, ఊరికే పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండక్క. అవును మే, నా వల్ల ఏది కాదు ఒప్పుకుంటాను, కానీ నీ వల్ల అయితే అది. ఇదిగో అక్క, నా వల్ల ఏం కాదు, నేనేం చేయను, నన్ను మధ్యలోకి లాక్కు. గుండె నొప్పి వచ్చినట్టు గుండె పట్టుకుని పడిపో, మిగతాది నేను చూసుకుంటా. నాకే గుండె నొప్పి లేదక్క, వచ్చింది అంటే ఎవ్వరూ నమ్మరు. గుండె నొప్పి ఎవరికైనా ఎట్నైనా రావచ్చుమా, నమ్ముతారు. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేసినవే అనుకో, నా నగల్లో సగం నీకు ఇచ్చేస్తాను మే. సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ దూరసేనో యది శ్రేష్ఠ సన్నివాస సుయామన భూతావాసో వాసుదేవ. సగం నగలే నిజంగా ఇస్తావా అక్క? ఒట్టుమే ఇచ్చా, పడిపో నేను చూసుకుంటా. మహాక్రమో మహాకర్మ మహాతేజమహోరగ మహాక్రతో మహాయజ్వ మహాయజ్ఞో మహావి సవ్యస్తవ ప్రియ స్తోత్రం సూక్తోదరణ ప్రియ పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తనామయ. అయ్యో ఏమైంది బస్వమ్మ? గుండెల్లో నొప్పక్క అమ్మా, తట్టుకోలేకపోతున్నాను అమ్మా. అయ్యో అమ్మా, గుండె నొప్పే. పెళ్ళం అట్లా నొప్పితో విలవిల్లాడుతా ఉంటే గుండె నొప్ప అని మెల్లగా అడగతుండవు ఎందయ్యా. బాగానే ఉన్నావు కదా బస్వమ్మ, నీకు గుండె నొప్పి రావడం ఏంటి? అవును, ఇది ఇప్పటిదాకా బానే ఉంది కదా, ఉన్నట్టుండి గుండె నొప్పి ఎలా వచ్చింది? ఏదో అనుమానంగా ఉందే. అరే ఏందా పందరు అట్ట చూస్తా ఉండారు, తొందరగా ఆసుపత్రికి తీసుకుపోవాలా. శివా చూచా ఉండవేమి, రాపా, బస్వమ్మ ప్రాణాలు పోతా ఉండాయి. ఒక ప్రాణాన్ని కాపాడటం ముఖ్యమా, పోయిన ప్రాణానికి పిండం పెట్టడం ముఖ్యమా? లేపా, వస్తున్నానమ్మా. శివా నువ్వు లేవకూడదు. ఆవిడ సంగతి మేం చూసుకుంటాం, నువ్వు లేవద్దు శివ, ఈ ఆబ్దికం జరగాలి. మే, ఈడొక ప్రాణం పోతా ఉంటే ఆబ్దికం ఎక్కువైపోయిందా నీకు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చెయ్యొచ్చు మే. ఇప్పుడు ప్రాణం పోతే మళ్ళీ తిరిగొచ్చాదా? తెలుసమ్మాజీ, ఆవిడ్ని చూసుకోవడానికి ఇంతమంది ఉన్నాం కదా, శివ ఒక్కడే కావాలా? ఒక్కసారి ఆబ్దికం చేయడానికి కూర్చున్నాక లేవకూడదు కదా పొంతులు గారు. అవునమ్మా, సగంలో లేవడం అంటే పూర్తిగా చేయడం మానేయడం కన్నా మహాపాపం. అది కాదప్పా. అత్తయ్య మీరు ఊరికే మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకండి, ఆయన ఇక్కడే ఉండి ఆబ్దికం చేస్తారు. మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం మావయ్య, కార్ తీయండి. పట్టుకోండి. అవసరం లేదండి. గుండె నొప్పి రావడం ఇదే మొదటిసారి కదా? అవునమ్మా, గుండ్రా ఎలా ఉండేది,
అసలు దీని గుండె నొప్పి వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. అయితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మనమే ఇక్కడే షాక్ ట్రీట్మెంట్ ఇస్తే వెంటనే కోలుకుంటారు. షాక్ ట్రీట్మెంట్ అంటున్నారేంటి? కొంప తీసి షాక్ ఇస్తారా ఏంటి? కానీ ఇక్కడ షాక్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తావమ్మా? హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే కదా. అవసరం లేదన్నయ్యా, నీ మరదలకి షాక్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. పంతులు గారు, మీరు ఆపకండి, మీ పూజ మీరు కానివ్వండి. బస్వమ్మా. అయ్యో, ఎంత కొట్టినా సరే నాటకం ఆపకూడదు, ఆపితే దొరికిపోతాను. మావయ్య, ఇంకా గుండె నొప్పే ఉంది, చెంప నొప్పి తెలిసినట్టు లేదు. ఇప్పుడు చూడమ్మా, డబుల్ డోస్ ఇస్తాను, గుండె నొప్పి మాయమై చెంపల దగ్గరకు వచ్చేస్తుంది. చంద్రో దేవుడో, అయినా లేచేది లేదు. అమ్మాజీ నగల కోసమైనా భరించాల్సిందే. పాపం బసవమ్మ బాగా బుక్కైపోయిండది, కానీ ఇది నోరిప్పితే నేను బుక్కైపోతా. నగలు ఆశ చూపించినాను కదా, నోరిప్పదులే. బ్రహ్మణ్యో బ్రహ్మకు బ్రహ్మ, బ్రహ్మ బ్రహ్మ వివర్తన, బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మ. ఇది కూడా సరిపోయినట్లు లేదు మరిది గారు, హాస్పిటల్కి తీసుకెళ్లి కరెంట్ షాక్ ఇవ్వాల్సిందే. దానికి కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వదినే, గుళ్ళో కరెంట్ ఉంది కదా, అక్కడ కరెంట్ షాక్ ఇస్తే సరి. వద్దు, ఏమి వద్దు, ప్రాణాలతో ఉంటే చాలు. ఏమండి? వద్దండి, నాకు నొప్పి తగ్గిపోయింది, కావాలంటే చూడండి, అస్సలు లేదు. అదేంటత్తయ్యా, గుండె నొప్పి సడన్ గా వస్తుంది కానీ ఇంత సడన్ గా పోదు కదా, మీకేంటి అలా తగ్గిపోయింది? అంటే అది పొద్దున్న వచ్చేటప్పుడు రాత్రి మిగిలిన గారెలు తిన్నాను, అది అరగక గ్యాస్ పైకి తన్ని గుండె పట్టేసినట్టు అనిపించింది, అదే గుండెనో పనుకున్నాను. అవును, అంతా గ్యాసే. ఈ మధ్య గ్యాస్ కొట్టడం బాగా ఎక్కువైపోయింది. అదే పైకి గ్యాస్ తనడం ఎక్కువైపోయింది అంటున్నాను. లోపల ఇంకేమైనా మిగిలింటే చెప్పు, ఇంకో రెండిస్తాను. అయ్యో వద్దండి, తగ్గిపోయింది కదా. అది అలా తగ్గాలి, మళ్ళీ ఇంకోసారి గ్యాస్ వచ్చిందో అప్పుడు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. పాపం బసవమ్మత్త, అమ్మాజీ ఏదో మభ్యపెట్టి చేయమంటే చేసినట్టుంది, హట్టంగా దొరికిపోయింది.
మహాక్రమో మహాకర్మ మహాతేజః మహోరగః మహాక్రతో మహాయజ్వా మహాయజ్ఞో మహావి సవ్యస్తవ ప్రియ స్తోత్రం శ్రీయుక్తోదరణ ప్రియ పూర్ణ పూరయితా పుణ్య పుణ్యకీర్తననామయ మనోజవస్తీర్థకరో వసురేతావసుప్రద సద్గతి సద్యుతి సత్తా సద్భూతి సత్పరాయణ చోరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసశ్రీయామన. ఆబ్దికం ఆఖరి దశకు వచ్చేసిండది. ఇప్పుడు గనక ఆపకపోతే తర్వాత ఏమీ చేసేదిలే. నా చేతులతో నేనే శివని అనసూయ చేతిలో పెట్టినట్టయితాను. ఎట్నైనా ఆపాలమ్మా, ఆపారా ఎట్టా? మహాక్రమో మహాకర్మ మహాతేజః మహోరగః మహాక్రతుః మహాయజ్వా మహాయజ్ఞో మహావి సవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత్రారణ ప్రియ. అమ్మాజీ ఏం చేస్తున్నావు? చిన్న అమ్మనొచ్చిండాన్రా. శివాని చిన్నాని పిలిచేది త్రిపురంబక్కే. అంటే ఇప్పుడు అమ్మాజీకి త్రిపురంబక్క పోనింది. అక్క త్రిపురంబక్క వచ్చావా? అక్క అక్క నువ్వు మా త్రిపురంబక్కవే కదా. అవును బసవమ్మా, మీకోసమే వచ్చిండా. చిన్న అమ్మా. శివ నువ్వు లేవకూడదు. మీ అమ్మగారు అమ్మాజీ మీద పూనారంటే అమ్మాజీ ఎంత అదృష్టవంతురాలో తెలుసా? ఆవిడికి చెయ్యాల్సిన పూజలు నేను చేస్తాను కదా. నువ్వు కదలకుండా నువ్విక్కడే కార్యక్రమం చూసుకో. నిజంగా మా త్రిపురాంబక్కొచ్చిందా? మరి ఏమనుకున్నారు? ఇన్నేళ్ల తర్వాత ఆవిడ ఆబ్దికం చేస్తున్నారు కదా, ఆ తర్వాత ఆత్మకి ముక్తి లభించి పైకి వెళ్ళిపోతుంది కదా. పోయేలోగా మీ అందరినీ చూడాలని వచ్చింది. అక్క అనసూయే త్రిపురాంబని నమ్మేసిందంటే ఇంకా అందరూ నమ్మేసినట్టే. ఏం చేస్తున్నారు మేడం? ఏం చేస్తున్నారు అంటావేంటి? చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా? అమ్మాజీ అక్కకి త్రిపురంబక్క పూనింది కదా, అగరత్తులతో హారతిస్తుంది. అయ్యో అమ్మా. ఆగు శివ, నువ్వు కంగారు పడాల్సిందేం లేదు. ఇది అమ్మాజీ కేక కాదు, త్రిపురాంబ తల్లి ఆత్మకి విముక్తి లభిస్తున్నప్పుడు ఆవిడ చేస్తున్న ఆత్మఘోష. అమ్మా త్రిపురాంబ తల్లి ఆత్మని నిప్పు కాల్చదంటారే, మరి ఈ మాత్రానికే అలా విలవిల్లాడిపోతున్నావేంటి తల్లి? అయినా మా త్రిపురాంబ అమ్మ అయితే ఇంత పచ్చ కర్పూరాన్ని
అరచేతిలో వెలిగించుకుని హారతిచ్చేది కదా అనసూయ. అవును, ఈశ్వరే పెద్ద ఘటికురాలు అనుకుంటే ఈవిడ ఈశ్వరిని మించిపోయింది. అయితే ఇప్పుడు అమ్మాజీకి పూనింది త్రిపురాంబ కాదేమో. అయ్యో, కాదంటారేంటండి? మా త్రిపురాంబ అక్కేనని చెప్పింది కదా. అయితే మనం ఈవిడ అరచేతిలో కర్పూరం వెలిగిద్దాం. భరిస్తే త్రిపురాంబ, లేకపోతే అమ్మాజీ. కర్పూరం తీసుకురండి. నాకు చెంపదెబ్బతో పోయింది, నీకు వాతలే. ఇదిగో మా కర్పూరం. రామ్మా, అరచేతిలో పెట్టు. ఈ చెయ్యి బాగా కాలిపోయింది మేడం. ఈ చెయ్యి కాలిపోతే ఏముంది, ఇంకో చెయ్యి ఉంది కదా. ఆ చేతిలో పెట్టు. ఇట్నే ఉంటే ఇదే అదనుగా చేసుకుని నన్ను కాల్చి తగలబెట్టేటట్టుండరే. త్రిపురాంబ తల్లి వెళ్ళిపోయినట్టున్నారు. అవునవును, వెళ్ళిపోయింది. లేపండి. ఇదిగోండి వాటర్ కొట్టండి. అమ్మా, ఏమైందప్ప నాకు? ఏమీ లేదు, నీ మీద అభిమానంతో త్రిపురాంబ తల్లి పూనితే వదిలించి పంపించేశాం. ఈశ్వరి, చేతికి వెన్న రాయమ్మా. అలాగే, రండత్తయ్యా. లేవండి. నేను అతిథిగా రాలేదమ్మాజీ, త్రిపురాంబ తల్లి భక్తురాలిగా వచ్చాను. నువ్వు ఆబ్దికం ఆపాలని చూస్తే మాత్రం అస్సలు ఒప్పుకోను. నాకు ఈశ్వరి అంతా ముందే చెప్పింది. అమ్మా, నీ చేతికి ఎలా ఉంది? ఈ చేత్తో ఎన్నో ప్రాణాలు తీసినానప్పా, నా చేతికి ఏమైతుంది గాని. ఈ ఆబ్దికం అయితే ఆగాలప్పా. ఏం చేస్తామమ్మా, ఎన్ని ప్లాన్స్ వేసినా వాళ్ళు ఎలా తిప్పి కొడుతున్నారో చూసావు కదా. నీ చెయ్యి కూడా కావాలని కాల్చారు. తెలుసప్పా, అందుకనే వాళ్ళ తెలివిని మన తెలివితో తిప్పి కొట్టాలా. నువ్వు పంజి దిగంబరాన్ని తీసుకోబోయే బరీగా తాగిపిచ్చు. అదేంటమ్మా, బాబాయ్ తాగడం నీకు ఇష్టం ఉండదు కదా. ఓని తాగొద్దని చెప్పేది వాడి ఆరోగ్యం చెడకుండా ఉండేదానికి కాదప్పా. ఆ నెపంతో వని మీద పెత్తనం చెలాయించడం కోసం. సర్లే, ఇప్పుడు తీసుకొని పోయే బరీగా దాగిపిచ్చు. వాణ్ణి మళ్ళా గుడికి రాకుండా చూసుకో. ఏడాబ్దికం ఎట్ట ఆపాలనో నేను చూసుకుంటా. అలాగేనమ్మా, ఇప్పుడే తీసుకెళ్తాను. బాబాయ్ ఒకసారి పక్కకు రా. ఏంట్రా? రా బాబాయ్, చెప్తాను. ఏం లేదు బాబాయ్, ఫ్రెండ్ ఫారెన్ సర్కి పంపాడు, నువ్వే గుర్తొచ్చావు. తెమ్మని చెప్పాను,
వెళ్తాను రా బాబాయ్, ఇప్పుడు ముందేంట్రా? ఆప్తికం జరుగుతుంటే జరిగేది జరుగుతుంది బాబాయ్, అక్కడ మనకేంటి పని? అయినా ఒక అరగంటలో వచ్చేద్దాం బాబాయ్. పైగా ఫారెన్ సర్కు పెద్ద వాసన రాదు, తాగాక ఒక కిళ్ళి వేస్తే సరిపోతుంది. ఉతురా బాగోదు. పర్లేదు బాబాయ్, అయినా మనమేం ఊరికే తాగట్లేదు బాబాయ్. పెద్దమ్మ మన మధ్య లేదనే బాధతో తాగుదాం. ఇన్నేళ్లకి పెద్దమ్మ ఆప్తికం జరుగుతుందన్న సంతోషంలో తాగుదాం. అరే మామూలుగా తాగి ఇంటికొస్తేనే మీ అమ్మ లోపలికి రానివ్వదు. ఈ కార్యక్రమం మధ్యలో వెళితే ఇంటి గడప కూడా తొక్కనివ్వదేమోరా. అమ్మ ఏది అనదు బాబాయ్, నేను ఆల్రెడీ చెప్పాను. చెప్పేశావా? చెప్పాను బాబాయ్. భయమేంటి, ఆప్తికం కదా, ఈరోజు కొంచెమైనా మందు పొంగాలమ్మా అన్నాను. సరే కొంచెం తాగండి అంది. నేను తాగమన్నట్టు ఎవరికి చెప్పొద్దంది. మనం ఎందుకు చెప్తావురా, అస్సలు చెప్పం.